సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి గిరి ప్రదక్షిణ ఘనంగా ప్రారంభమైంది. వరాహ లక్ష్మీ నృసింహ స్వామి రథాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ రథయాత్రను ఆలయ ఏవో శశికళ పాలక మండలి సభ్యులు ప్రారంభించారు. ఈ గిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనిపై మరింత సమాచారం సింహాచలం నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సుమారు 5 లక్షల మంది వరకు భక్తులు వస్తారని పాలక మండల సభ్యులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు అలాగే పాలక మండల సభ్యులు కూడా పూర్తి చేశారు. భక్తులకి ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు, అలాగే భక్తుల సంఖ్య ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు మనతో మాట్లాడక ఇక్కడ పాలక వర్గ సభ్యులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, వచ్చిన భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ? నమో నరసింహాయ నమః. ఒక గిరి ప్రదక్షిణ సందర్భంగా మన అందరికి తెలిసిందే, గత 2 సంవత్సరాలుగా ఈ కరోనా మహమ్మారి వల్ల మనం గత 2 సంవత్సరాలు మనం చేసుకోలేకపోయాము. ఈసారి ఈ శుభకృత నామ సంవత్సరంలో మన ఆషాఢ పౌర్ణమి గిరి ప్రదక్షిణ సందర్భంగా మరి స్వామివారి భక్తులందరూ కూడా సుమారుగా 4 గంటల వరకు రావచ్చని ఒక అధికార యంత్రాంగం అంచనా వేసింది. ఆ అంచనా తగ్గట్టుగానే మరి వారికి ఒక మంచి నీరు సౌకర్యం కానీ, బయో టాయిలెట్స్ కానీ, అలాగే వారికి రిఫ్రెష్మెంట్స్ కానీ, త్రాగునీరు కానీ, దీనికి కూడా రూట్ లేకుండా కూడా చాలా పెద్ద ఎత్తున సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భగవంతుడి దయవల్ల ఆ కరోనా మహమ్మారి నుండి కొద్దిగా మనం బయటపడటంతో ఇక్కడ గిరి ప్రదక్షిణకి అశేష జనాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. చందనయాత్రలో ఏదైతే చూసామో ఇక్కడ గిరి ప్రదక్షిణలో కూడా అంతటి జనాన్ని మనం కనిపిస్తున్నారు. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ మెట్ల మార్గం నుండి నడకుండా అక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వచ్చే దారిలో మంచినీటి సదుపాయం కానీ, మౌలిక సదుపాయాలు కానీ ఎటువంటి లోటు లేకుండా ఈవో గారు కానీ, సిబ్బంది కానీ, పాలక మండలి సభ్యులు కానీ, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జీవీఎం సిబ్బంది కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. 2 ఏళ్ల నుంచి కూడా కరోనా నేపథ్యంలో గిరి ప్రదక్షిణ జరపకపోవడంతో ఈసారి మాత్రము భారీ స్థాయిలో గిరి ప్రదక్షిణకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, సుమారు 5 లక్షల మంది వరకు కూడా భక్తులు వస్తామని భావించి దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేశారని, ఇప్పటి వరకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి ఏమి కూడా జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశామని ఇక్కడున్న పాలక మండలి సభ్యులు చెప్తారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, సింహాచలం నుంచి.